అసలు 94లో చెల్లారామకృష్ణారెడ్డి గారి మరిలో ఉన్నా కూడా చెల్లారామకృష్ణారెడ్డి గారి తల్లి గారైనా ఆమె కూడా స్వయంగా నా ఓటు కర్ర సుబ్బారెడ్డి గారికి అని అన్నారండి. అసలుకి ఆయన ఓటు వాడే కాదేంది చెల్లారామకృష్ణారెడ్డికి, అయినా కూడా తాను గెలుస్తున్నానని చెప్పి రెండు లారీలో పూలు ముందు పూలు తెప్పించుకున్నారు. అంటే అప్పుడు ఏమైందంటే సార్, 35,000 ఓట్లు రిగింగ్ అంటే మనం కాన్స్టిట్యున్సీలో ఒక 100 villages ఉంటాయి కదా, ఈ 100 villages కొన్ని ఓట్లు బూత్ క్యాప్చర్ జరిగి ఒక 35,000 ఓట్స్ రిగ్గింగ్ జరిగింది. అంటే అప్పట్లో ఏం జరుగుతుంది సార్, 60% ఓటింగ్ జరిగింది అనుకోండి, ఒక 120,000 టోటల్ ఓటింగ్ ఉంటే 60% అంటే 60-70,000, దాంట్లో 35,000 రిగ్గింగ్ జరిగింది. అయినా మేము 1,700 చిల్లర ఓట్లతో గెలిచినాం. అంటే ప్రజలు అంత వేసినారు సార్. అసలు అప్పుడు రిగ్గింగ్ జరుగుతుంటే కూడా నాన్నగారు సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండి కూడా అడ్డుకోలేకపోయారంటారు సార్. ఏమంటుకుంటారు అది ఇప్పుడు, ఇప్పుడు మీకు మా కాన్స్టిట్యున్సీ ఏంటంటే చాలా క్రిటికల్. ఎవరు మీరు అసలుకి వేనాటి గంట పులి ఎవరు ఇంపార్టెన్స్? అన్నా నేను చెప్పేది ఏంటంటే మీకు చెప్తా చూడండి, నరసింహారెడ్డి గారు వారసులు మీరు. మా కోయలకుండ, మా కోయలకుండ కాన్స్టిట్యున్సీలో ఎంతమంది లీడర్లు ఉన్నారు చెప్తా. వీలవాడ మండలం మా ఫాదరు, ఇంకా ఇంతకుముందు పాత లీడర్లను తీసుకుంటే అయినా మన ఎంకేవి రెడ్డి అని ఎమ్మెల్యే ఉన్నారు వీలవాడ మండలం, దొన్నిపాటి మండలంలో మన వీళ్ళు భూమవాళ్ళు, ఇది కూడా కోయలకుంట కాన్స్టిట్యున్సీలోనే ఉండేది. ఇట్లా వస్తే గినా మన ఔక్ కాన్స్టిట్యున్సీలో చెల్లారామకృష్ణారెడ్డి గారు కాటసానర్లు, ఇంకా దీంట్లోకి వస్తే బెజ్జం సత్యనారాయణ రెడ్డి, ఇంకా అట్లా పోతే పక్కిరెడ్డి, అటువైపు పోతే అయినా ఎర్రబోతులే. ఇవన్నీ కోయలకుండ కాన్స్టిట్యున్సీలో ఉండే 6 మండలాలు ఏవి, కొలిమిగుండ్ల, ఔకు, సంజామల, మళ్ళా ఉయ్యలవాడ, దొన్నిపాడు, కోయలకుంట్ల, ఈ 6 మండలాల్లో లీడర్లే ఎక్కువ చూడండి. మన అంగోడి చెప్తున్నా మీకు, ఇంతకుముందు బుడ్డా వెంగళరెడ్డి గారు అని ఆయన మన ఉయ్యలవాడ మండలమే నేటివ్ ప్లేస్. ఇంతమంది లీడర్ల ప్రభావం ఉంటూ కూడా మా ఫాదర్ గడకు రాగలిగినాడు. నిజంగా 3 సార్లు గెలవడం అంటే అందుకే ఆయన హ్యాట్రిక్ లీడర్ అని అంత పేరు. మరి అంతటి రాజకీయ ఉద్దండ్రుడి కడుపును కుట్టిన మీరు ఎందుకు ఈరోజు ఒక మాజీ ఎమ్మెల్యే కుమారుడిగా, ఈరోజు ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్ అయిన గిరిజా గారి భర్తగానే ఉండిపోయారు అసలు? అట్లేదు, మొన్న వచ్చినప్పుడు కూడా అంటే నాతో మాట్లాడే పెద్దలు మాట్లాడి పార్టీ పెద్దలు మాట్లాడినారు, అన్న వేరే విధంగా ఏం లేదు, ఇక్కడ ఏదో ఈక్వేషన్స్ తేడా ఉంది కాబట్టి చెప్పిన. ఈమె వేరే ఏముంది, ఇంకా 6 పదవులకు దగ్గర వచ్చేసారు మీరు, ఇంకా ఏముంది మీ రాజకీయ? ఇప్పుడు అట్లా కాదు, మాకేంటంటే ఒకరితో అసోసియేట్ అయిపోతే మేము బంధాలు పెంచుకుంటాం. ఇప్పుడు నాకైతే జగన్మోహన్ రెడ్డి సార్తో అట్లే ఉంది, ఎందుకంటే చంద్రబాబు అని ఆయన మా ఫాదర్ కర్ర అనేదాన్ని కాళ్ళు చేతులు నరికినారు. నరికిన పొజిషన్లో రాజశేఖర రెడ్డి సార్ మమ్మల్ని గుర్తించి మాకు ఊపిరి పోసినాడు. నిజంగా కూడా ఆ రోజు నేను నిజంగా చెప్తి కదా ఇన్సిడెంట్, సారు నన్ను చూసి అంటే మా ఫాదర్ గన్మెన్ చెప్తూ ఆయన ఫ్యాక్షన్ వద్దు అది అంత ఆప్యాయంగా మాట్లాడినాడు. నాకు మా నాన్న చనిపోయిన తర్వాత ఒకసారి సార్ని కలవడానికి పోతే నువ్వేం భయపడొద్దు అని భుజం తట్టి 300 ఇల్లు ఇచ్చినారు సార్. సో అంటే ఇవన్నీ వేరు, అంటే మిగతా రాజకీయ నాయకుల పొజిషన్లో నేను అట్మాస్ఫియర్లో పెరగలేదు. నేను ఎంతసేపు మా ఫాదర్ ఉండేది, నా వర్క్ నాకు తెలిసిన వర్క్ మా ఫాదర్తో పనిచేయడం తెలుసు, కానీ ఇవన్నీ మాకు ఈ రాజకీయాలు ఇవన్నీ ఇంత దూరం. నేను మళ్ళీ వర్క్ చేయడం అంటే డెవలప్మెంట్ కార్యక్రమంలో బాగా చేస్తాను. కర్నూలు జిల్లాలోనే ఎక్కడా లేదు ఇండోర్ స్టేడియం సెటిల్ ఆడడానికి, ఫస్ట్ ఇండోర్ స్టేడియం కర్నూలు టౌన్లో, అది గవర్నమెంట్ కట్టించినది, రెండోది జన్మభూమిలో కట్టించినాను 50-50% కాంట్రిబ్యూషన్. పెన్నా ప్రతాప్ రెడ్డి గారిని అడిగి సిమెంట్ తక్కువతో తెప్పించు, విశాఖ సిమెంట్ వాళ్ళని అడిగి ఆ రేకులు ఇవన్నీ కన్స్ట్రక్షన్ మేమే మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఇబ్బంది లేకుండా అట్లా చేసినాం 50% కాంట్రిబ్యూషన్. సాయి ప్రసాద్ గారు ఉండరైనారు కలెక్టర్.